చూస్తే అది ఒక 40-50 ఉంటాయి మొత్తం గ్యారంటీలు అని. అవును వీళ్ళు అవును, ఇచ్చింది కేవలం ఆర్టీసీ బస్ ఒకటి, మిగతా ఇంకెక్కువే ఇవ్వలేక ఉంటాయి, 100 పోతున్నారు. వరకు అంటే ఉంటాయి హామీలన్నీ. 100 వరకు ఉంటాయి చూసుకుంటూ పోతే. ఇక బీసీ డిక్లరేషను ఇక అవన్నీ చెక్ చేసి చేస్తే, బీసీ డిక్లరేషన్ లోనే 70 అంశాలు ఉన్నాయి. కేవలం బీసీ డిక్లరేషన్ లో 70 అంశాలు ఉన్నాయి. అందులో ముఖ్యమైనది ప్రతి జిల్లాకి బీసీ భవన్లు కడతాన్నారు, ప్రతి కులానికి ఒక కార్పొరేషన్ పెడతాన్నారు, అదొకటి. అండ్ గొర్రెల కాపర్లకు 2 లక్షల రూపాయలు డీబీటీలో ఇస్తాన్నారు. ఇవన్నీ చాలా ఉన్నాయి. ఇట్లా చూసుకుంటూ పోతే ఇవన్నీ చేయడానికి డబ్బు లేదు, ఇవన్నీ చేసే పరిస్థితులు కూడా లేడు. అందుకే ఏం చేసినాడు, ఈ 6 గ్యారంటీలను మరుగుపరచడానికి కేవలం ఈ రైతు రుణమాఫీ అనే దాన్ని గట్టిగా పట్టుకొని, రైతు రుణమాఫీ సూర్యుడు అటు నుంచి ఇటు ఉదయించిన అమ్మవారి పైన ప్రమాణాలు చేసుకుంటూ రైతు రుణమాఫీ చేస్తా అన్నట్టుగా ఒక 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 డైవర్షన్ పాలిటీ, ప్రజల్ని డైవర్ట్ చేస్తూ అదే విధంగా మిగతా ప్రతిపక్ష పార్టీలను కూడా డైవర్ట్ చేస్తూ తను సేఫ్ సైడ్ వెళ్ళడానికి సేఫ్ గేమ్ ఆడుతున్నట్టుగా అనిపిస్తుంది. అంతే తప్ప అంటే ఎక్కడ వేరే సేఫ్ ఏం గేమ్ ఎక్కడ ఉంది? తెలంగాణ ఒకవేళ రాష్ట్రం రైతు రైతు రుణమాఫీ అమలు చేస్తే మిగతా అవి కాకపోవచ్చు అన్నటువంటి డౌట్ ఏమైనా మీరు రేజ్ చేస్తున్నారా? ఒకటి ఏంటంటే, రైతు రుణమాఫీ తను నా తెలిసి చేసేటట్టుగా ఉన్నాడు ఇటు, కానీ 31,000 రూపాయలు ఏదో వాళ్ళు చేస్తున్నారు కాబట్టి అంత లేకపోయినా దాంట్లో సగమైనా చేస్తారు, దాన్ని సగం చేసి చేసినా అని చెప్పి చెప్పుకుంటారు. ఒకటి ఆయన ఆయన ఆయనకి ఏం ఆయన ఏం గేమ్ ఆడుతున్నాడంటే, ఒకవేళ నేను చేయలేకపోతే ప్రతిపక్షాలు గట్టిగా ఉండకూడదు అంటే, తను రైతు రుణమాఫీ చేయకపోయినా మిగతా 6 గ్యారంటీలు చేయలేకపోయినా ప్రతిపక్షాల నుంచి విమర్శలు వస్తే ప్రతిపక్షాల నుంచి ఎక్కువ ఒత్తిడి వస్తుంది, ప్రతిపక్షాల నుంచి నాకు ప్రెజర్ పడి నా సొంత పార్టీలో కూడా నాకు ప్రెజర్ పడి సొంత పార్టీలోనే కొంచెం వ్యతిరేకత వచ్చే అవకాశం ఉంది కాబట్టి ముందు ప్రతిపక్షాన్ని వీక్ చేయాలా. ప్రతిపక్షాన్ని వీక్ చేయాలంటే మామూలుగా కాదు కదా, ఇప్పుడు ఒక్కడేసారి అంత మొత్తం ఎల్పీని మొత్తం మన పార్టీలో చేసుకోవాలంటే, ఒక మొత్తం లెజిస్లేటివ్ పార్టీని మొత్తం ఈ పార్టీలో కలుపుకోవాలంటే అది మామూలు విషయం కాదు. చాలా అంటే దాంట్లో చాలా బ్యాక్గ్రౌండ్ లో చాలా ఉంటాయి. డబ్బులు కావాలి, రకరకాల హామీలు ఇవ్వాలి, వాళ్ళకు కూడా వాళ్ళ వాళ్ళ నియోజకవర్గాల్లో పనులు చేస్తారని చెప్పేసి హామీలు ఇవ్వాలి, ఇన్ని కొన్ని కొన్ని కోట్లలో డబ్బులు అవసరం ఉంటుంది. కాబట్టి మెల్లమెల్లిగా మెల్లిమెల్లిగా చేసుకొని పోతున్నాడు. దాంట్లో భాగంగా రెండు వైపుల నుంచి తనకు ఎక్కడ కూడా ప్రెషర్ రాకుండా రేవంత్ రెడ్డి ఒక మంచి మైండ్ గేమ్ ఆడుతున్నాడు అనేది స్పష్టంగా అర్థమవుతుంది. కానీ ఫైనల్ గా డిసిషన్ మేకర్స్ తెలంగాణ ప్రజలు, తెలంగాణ ఓటర్సు, తెలంగాణ ఓటర్స్ మాత్రం ఖచ్చితంగా రేవంత్ రెడ్డి ఆడే గేమ్లు అన్నింటినీ కూడా చూసి తన పైన విశ్వాసం కోల్పోయిన రోజు, ఇప్పటికే మీరు పార్లమెంట్ ఎలక్షన్లో చూశారు, పార్లమెంట్ ఎలక్షన్లో వాళ్ళు 7 ఎమ్మెల్యేలు ఉన్న పార్లమెంటు నియోజకవర్గాల్లో కూడా బీజేపీ పార్టీ గెలిచింది, తన సొంత నియోజకవర్గంలో కూడా బీజేపీ పార్టీ గెలిచింది, తన సిట్టింగ్ స్థానంలో కూడా బీజేపీ గెలిచింది, అది కూడా 2 లక్షల ఇక్కడికి వచ్చిన పాజ్ చేయండి. ఎంత లింగం యాదవ్ గారు ఏం చెప్తారు ఎంత కామెంట్స్ కి? అభద్రత భవన్లోకి వెళ్ళిపోయారు, అమలు చేసేటువంటి పరిస్థితి లేదు, ప్రశ్నించేటువంటి ప్రతిపక్షం ఉండొద్దు. నేను కొంచెం ఎగ్జిట్ అవుతున్నా, వాళ్ళు బీజేపీ నాయకులు మాట్లాడతారు. ఎందుకంటే వాళ్ళు 10 ఏళ్లుగా కేంద్రంలో అధికారంలో ఉండి ఏం చేసిరో కూడా ఒకసారి చెప్తే బాగుంటది. ఎందుకంటే ఇవాళ తెలంగాణలో ప్రజాప్రభుత్వం అధికారంలోకి ఒక్కసారి 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 అవకాశం ఇవ్వండి చెప్తా. ప్రజా ప్రజాస్వామ్యంలో మేము ప్రజా వచ్చి అధికారంలోకి వచ్చి ఆయన ప్రశ్న 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 వినేతం లేదు వినేతం ఇను మరి ఎందుకు వస్తున్నావు? ఉండు వినేతం ఉండు, నేను ఉండాయి వినేతం నీకు ఉండాలి కదా, నీకు వినేతం ఉండు. నువ్వు మాట్లాడినావు, నువ్వు కాంగ్రెస్ గురించి మాట్లాడినావు, నేను ఇప్పుడు చెప్తున్నా విను. నువ్వు 10 ఏళ్లుగా నువ్వు ఏం చేసినావు నేను చెప్తా ఉండు. అడ్డం పడితే అంటే బాగుండదు రే, అడ్డం పడితే నువ్వు వినే. నువ్వు ఇప్పుడు దాకా కామెంట్ చేసినావు, నేను ఏం చేస్తున్నావు చెప్తున్నా కదా, నీకు వినే ఒప్పుకుండు. ఒక నిమిషం నువ్వు విన్ను, నేనేం చెప్తున్నావు ఇప్పటిదాకా మాట్లాడింది నువ్వు కొట్లాడతావు ఎందుకు ఎప్పుడు చూసినా రే, నువ్వేం కొట్లాడతావు, నువ్వు ఇప్పటిదాకా మాట్లాడినావు విను, నేను చెప్పేది ఇప్పుడు మాట్లాడినావు. ఎట్లా చెప్తున్నావు నువ్వు, ఏం చెప్తున్నావు ఆగు, నేను చెప్తున్నా మరి, నేను చెప్తా ఆగు మరి. ఒక నిమిషం రవికుమార్ గారు, రవికుమార్ గారు, రవికుమార్ గారు ఆయన ఆయన ప్రశ్న వినండి, ఆయన ప్రశ్న విని మీరు ఆన్సర్ చేయండి. నేను ఏమంటున్నాడు ఇప్పుడు కాంగ్రెస్ మీ పార్టీ మీద, ఇవాళ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చే ఇవాళ 6 నెలల్లో దాదాపు 3 నెలలుగా మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ అమల్లో ఉంది. ఇవాళ మేము 100 రోజుల్లోనే 6 గ్యారంటీలో 5 గ్యారంటీలు అమలు చేసినావు. ఇవాళ నువ్వు 10 ఏళ్లుగా నువ్వేం చేయలేవు, మేము ఏం చేసావు చెప్తా. ఇవాళ ఇవాళ ఉచిత బస్ ప్రయాణం, మహిళలకు ఉచిత బస్ ప్రయాణం, ఇవాళ 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ అన్న, మీరిద్దరు ఒప్పుకుండాలి. ఇవాళ 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్, చాలా స్పష్టంగా చెప్పారు ఇవాళ రుణమాఫీ చేస్తాము ఆగస్ట్ లో పని, ఇవాళ చేస్తున్నాం, మన్నడే రైతు భరోసా ఇచ్చినాం. మీకు చిన్న ప్రశ్న, ఈ 6 గ్యారంటీలో యువ న్యాయం, రైతు న్యాయం, మహిళా న్యాయం ఇంకో 2 ఉన్నాయి కదా,
వాటిని ఒకసారి ఓపెన్ చేసి చెప్పండి, ఏమున్నాయి గ్యారంటీలో, మీరు ఇచ్చినటువంటి ఆరు గ్యారంటీలో ఏమేమి అంశాలు ఉన్నాయి ఒకసారి లిస్ట్ చెప్పండి చదవండి.